అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు మంగమ్మ. ఏం చేస్తారమ్మ? గొయ్యల వ్యాపారం పొద్దున్న ప్రస్తుతానికి వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారం అలాగా ఎండ వానలా గోకోవడం, బాగున్నాడు బాగుంటుంది బాగానే ఉన్నాడు అనిపిస్తాం అంతే. ఎలా ఉన్నాయమ్మ ఇప్పుడు రేట్లు? ఎలా ఉన్నాయి నిత్యావసర సరుకులు ధరలు? అప్పుడు మా నాన్ని పెరింగానే ఉన్నాయి. ఎప్పుడైనా కొనుక్కోక తప్పలేదు కదా, ఉన్నోడు తింటాడు నేను అంటాడు. సరిపోద్దమ్మా ఇప్పుడు వచ్చిన రాబడికి రేట్లు? చాలా తప్పులు సప్పులు చేసుకొని తింటారు తిన్నోళ్ళు. ఏమి నేను వెళ్ళిపోతాను. గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి? పదకొండు వందలు. నాలుగు గ్యాస్ 500, 600 ఉండేది. బ్యాంకులో డబ్బులు వేసేవారు. ఇప్పుడు అవి లేవు, ఇవి లేవు. డబ్బులు కూడా ఇవ్వట్లేదమ్మా? వేయలేదు. కరెంట్ రేట్లు ఎలా ఉన్నాయి? కరెంట్ రేట్లు మరీ పెంచారు. ఓ సంవత్సరం 2 సంవత్సరాలు 18,000 ఇచ్చినారు. 3వ సంవత్సరం వచ్చాడికి మీకు కరెంట్ బిల్లు వెళ్ళి ఎక్కువ వచ్చింది. ఇవన్నీ ఇవ్వలేదు. పథకాలు తీసారా? తీసేనారు. 2 సంవత్సరాలే ఇచ్చినారు నాకు. 3వ సంవత్సరం వచ్చాడు నీడు ఇవ్వలేదు, ఏడు ఇవ్వలేదు. ఇచ్చారా గవర్నమెంట్? మాకు ఇల్లు ఏమి ఇవ్వలేదు. సచివాలయం ఎవరు అడిగినా ఇదిగో అంటుండ్రు, అదిగో అంటుండ్రు. అప్పుడు మాటలే ఇదిగో అనడమే, అదిగాను ఇల్లు ఈడనేది, అసలు ఈడనేది. మాకు ఏమి రథంలో రాబాళ్ళు ఏమి లేవు, ఇలా కష్టపడి బతకడం అంటే. మరి ఇక్కడ అమర్నాథ్ గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు, ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? రాలేదు. ఓ చుట్టుపదారు అందరం చట్టవచ్చు అమ్మకం చుట్టూ వెళ్ళాం దుకాణాలు ఒగ్గించి. ఈ ఆడమోరు గది లేదు, మంచి సేటలు ఏమైనా బజార్లో చూద్దాం వస్తామని రాలేదు. పట్టించుకోలేదు. గతంలో పేలా గోవింద్ గారు ఉండేవారు కదా, ఆయన పనితీరు ఎలా చేశారు? అప్పుడు ఈ దెమ్మలయ్యి దేశాంతో దేవుడితో అతనితో మనకు తెలదు. ఈ దెమ్మలయ్యి అప్పుడు కట్టించి రోడ్లు అవి ఊహించినారు అతను గెలిచి. తప్పుడు ఆయన ఉండేటప్పుడు డెవలప్మెంట్ చేశారు. ఎవరు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు ఎవరు పెట్టించుకోలేదు. ఇప్పుడైనా ఇంకా పిలాగోయింది ఎక్కడికైనా వస్తే అమ్మాయి ఎలాగొన్నారు అని వస్తారు. వీళ్ళు ఇన్ని సంవత్సరాలు వచ్చి అడుగుతారు. వీళ్ళు అక్కలాలా చెల్లెళ్ళాలా బాగున్నారా ఎలాగొన్నారా అని అడుగుతాడు. ఇన్ని సంవత్సరాలు అయింది వాళ్ళు ఒక్క నాటి రాలేదు ఇంకెంత తెలియదు. గతంలో ఎలా ఉండే చంద్రబాబు అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగుండేది. వాళ్ళు మనకి ఇది చేయలేదు, వాళ్ళ వ్యాపారాలు అయ్యి మనం అప్పుడు ఎలా బతకడం ఏటమ్మ. వాళ్ళు మనకు కట్టలేదు, వీళ్ళకి కట్టలేదు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళేదో. వస్తే కష్ట సుఖం వాడితే బరే పోవాడు నేత ఏది లేదండి. బియ్యం ఎలా ఉందమ్మా గవర్నమెంట్? గవర్నమెంట్ చిన్న బియ్యం ఇస్తారు, ఇంటి తెచ్చి ఇస్తారు, అలాగలగ అన్నారు. బండిమానే వస్తున్నాయి, ఆ రూపాయికి ఇస్తాను. బాగోట్లేదు బియ్యం ఇప్పుడు తినడానికి? తిన్నంతకంతే బియ్యం బాగున్నాయి. అంత కొట బియ్యం పడిన వాళ్ళు తింటుండ్రు, కొటాయి ఎత్తారు మామూలు బియ్యం లేదు. పడిన వాళ్ళు తింటుండ్రు. ఇప్పుడు సుఖరాలు బియ్యలు కదా, పడిన వాళ్ళు కొనుక్కుంటారు అంతే. ఏమని చేశారు మరి? అప్పుడు చేశారు, ఇప్పుడు మరి ఏమీ వెళ్ళకుండా. ఇప్పుడు మార్కెట్లో మీకు బాత్రూములు వాటర్ లేదు అంటున్నారు కదా, మరి సమస్యను చెప్పినా వారు పట్టించుకోలేదా? పట్టించలేదు అంతే అండి. వచ్చిన వాళ్ళకి అలా గెలిచిన వాడికి అలా చెప్తున్నాం. అప్పుడు పెలాగోయింది ఉన్నప్పుడు చెప్పినాం, అతను తీయించుతామని మనుషులు తీసుకొస్తే ఇక్కడడ్డు అక్కడడ్డు అని తీసి మానేనారు. అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు అంతే. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మనకు తెలుదాం. మీ అభిప్రాయం చెప్పు మరి. మన అయిపో మాకు ఏటి పొద్దున్నేసి ఇక్కడికి వచ్చుకోకొస్తాం కొడుక, పువ్వులు ఆ నాజుకి చదువులు అవి లేవు మాకు. ఏటి కొడుక ప్రస్తుతానికైతే రేట్లు అన్నీ పెరిగాయి అంట. పెరిగాయి, ఇబ్బంది పడుతున్నారు. ఈ రాజకీయ రాటకం పేపర్లు చదవడం ఆడు మంచో వీడు మనం అలాంటి మనకు ఆ ఏళమి మన కాళ్ళేది తల్లి. పొద్దున్నేసి వచ్చినామా, ఏదో కొనుక్కున్నావా, అమ్మినావా, చెల్లితమ్మినామని పారేసిపోయినా. ప్రస్తుతానికైతే రేట్లు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నారు అంతే. గతంలో బాగానే ఉండు రేట్లు. ఓకే అమ్మ, సరే అమ్మ.